3, 2, 1. Hello guys, welcome back to my channel guys. So, ee roju vachesi nenu aithe marokkasariga studying zone lo bhaganga ninna talk video chesanu. So, adenti bro board video anna sare board video expect chesam ante ee board tuna anukondi. So, pedda board aithe unde. Wait a second. Yes guys, so ide anamata biggest board ichi pedda board. So, devante tanlo video raabothundi. So, nenu cheppanu guys, two massive video pani. Wait, okay. So, I have two massive videos first and so, two massive videos are just see. Because I have a date for the video for announce. So, May 2 I have a video for the first one, guys. So, I see massive video. Then next, May. పైలో కూడా ఒక వీడియో వస్తుంది. సో అది కూడా మ్యాసివ్ వీడియో అయితే. సో అందులో మేటు వచ్చి వీడియోకి అయితే రికార్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బోర్డు వీడియో అయితే కాదు. సో రెండు మ్యాసివ్ వీడియోస్లో ఒక వీడియో అయితే అది. సో ఆ వీడియో ఏంటో తెలుసుకోవాలి. రెండు మ్యాసివ్ వీడియో ఒక వీడియో బోర్డు ద్వారా కన్ఫర్మ్. సెకండ్ వీడియో తెలుసుకోవాలంటే నేను పెట్టిన అదే నేను పెట్టిన వీడియో అంటే మీరు ఒకసారి చూసేయాలి. సో నేను నా ఓల్డ్ వీడియో అనమాట. సో ఇది వచ్చేసి మన టాపిక్ వచ్చేసి స్టడీంగ్లో మన టాపిక్ వచ్చేసి అంటే అసలు యాక్చువల్గా దీని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం బట్ ఆ బోర్డు మీద బట్ వద్దు ఎందుకంటే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న టాపిక్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ వచ్చి మ్యాథ్స్ సైన్స్ అనమాట. మ్యాథ్స్ వచ్చి పెద్ద టాపిక్ ఏముందా అని ఆలోచించినప్పుడు నాకు దొరికిందే ఇది మర్చిపోయాను చేస్తాను మళ్ళీ అది హైపోటెన్స్ సైన్ కాఫ్టర్ ట్రిగ్నోమెట్రీ అంటేనా ట్రిగ్నోమెట్రీ గైస్. సో మ్యాథ్స్ హైయెస్ట్ టాపిక్ అండ్ నెక్స్ట్ సైన్స్లో దొరికిన హైయెస్ట్ టాపిక్ వచ్చి బాడీ పార్ట్స్ పార్ట్ అండ్ పార్ట్ కూడా ఉన్నాయండి. దాని నెక్స్ట్ నాకు షార్ట్స్ కదా షార్ట్స్లో దొరికిన హైయెస్ట్ టాపిక్ వచ్చి ట్యూషన్ అనమాట. ట్యూషన్ ఏ ట్యూషన్ అనుకోండి కాన్స్టిట్యూషన్. సో ఓకే సో మనం ఏం మాట్లాడలేసినా మన స్టడీ వీడియో స్టార్ట్ చేయొచ్చు. ఈ రోజు ఇది స్టడీయింగ్ ఇక్కడి వీడియో. సో మన టాపిక్ వచ్చేసి ఈరోజు సైన్సే బట్ నేను చెప్పిన సైన్స్ కాదు ఒక్కొక్కటిగా డిఫరెంట్ సైన్స్. సో మనమైతే చదవబోతున్నాం డిక్షనరీ అనమాట. సో అరేడు బ్రో డిక్షనరీ ఎందుకు చదువుతాం బ్రో అనుకోండి. పైగా డిక్షనరీ కూడా గ్రీన్ కలర్లో ఎందుకున్న బ్రో డిక్షనరీ అంటే రెడ్ కలర్లో ఉంటుంది కదా అనుకోండి. సో ఏదైతే మామూలు డిక్షనరీ అలాంటి డిక్షనరీ అయితే కాదు ఇదైతే చూపించే డిక్షనరీ ఏంటి బ్రో అదన్నా అనుకోకండి. చూపించే డిక్షనరీ ఏంటి బ్రో అనుకోకండి. సో అల్టిమేట్ ఫ్యామిలీ విజువల్ డిక్షనరీ. ఓ లైట్ లైట్ అడ్డు వచ్చిందా షిట్ దీన్ని మొయ్యాలంటే సగం క్యాలరీస్ వేస్ట్ చేసి సెకండ్ సో దీని మొదలు నాకు తెలిసినంతగా ఓకే 5 కేజీలన్నా ఉండొచ్చు అలాగే ఎక్కువ ఉండొచ్చు. అమ్మో సౌండ్ చేస్తా సౌండ్ చేస్తా. సో టోటల్గా ఎన్ని పేజెస్ ఉన్నాయో లెక్కేచ్చి గా ఉండండి లెక్క. అమ్మో చాలా షిట్ పడిన మనకి సింగిల్ హ్యాండ్ కొంటారు జాగ్రత్తగా లేవంటో బుగ్గిపాలు అయిపోతున్నాం. నెంబర్ అక్కడ కింద ఉంటుంది సర్లేదు కదా చాలా. 672 పేజెస్ పెట్టుకుంది గైస్ ఇది. అమ్మా మొత్తం ముడిగలిగాను అమ్మా ఎంత బరువు అంటే అమ్మా. సో ఇందులో వచ్చేసి మనం అయితే ఒక టాపిక్ అంటే వెతకపోతున్నాం. సో నేనైతే ఆల్రెడీ ఒక చూసిన పడ్డాను పేజెస్ నెంబర్ మర్చిపోయాను సారీ గైస్. అది ఏడా ఏడా ఉండట్లేదు చూద్దాం పడితే పోతే అడిగితే దొరికేయండి. సో కొన్ని పీరియడ్స్ అయితే మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం ఈరోజు ఇది కలండి నెక్స్ట్ వచ్చేది. సో ఈ ఇట్లా ఫస్ట్ ఉన్న అన్నింటినీ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా టైం ఉంది. సో నాకైతే ఇప్పుడే నేను తిప్పుతా ఉంటే మామూలుగా ఏం చెప్తా అబ్బా అని చెప్పాల్సి ఉంటే విజువల్ డిక్షనరీ గుర్తొచ్చింది. ఓకే విజువల్ డిక్షనరీ ఓకే ఇందులో ఏం చెప్తాను అని చెప్తుంటే ఈ పేజ్ అయితే కనిపించింది. సో చాలా పీరియడ్స్ ఉన్నాయండి డైనోఫర్ల కాలంలో ఉంది. అండ్ మీకు ఇష్టమైన పీరియడ్ వచ్చేసి మీకు ఇష్టమైన పీరియడ్ చేసేది చాలా ఇష్టమైన పీరియడ్ ఓకే. సో ఇప్పుడు వచ్చిన అయితే ఈ పిల్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు దీని నుంచి కిందకి వెళ్ళాలనుకుంటాను.
అమ్మో లెఫ్ట్ హ్యాండ్ వద్దా వ్యాక్సిన్ ఇంట్లో ఇందాకే ఎందుకంటే ఇందాక కాదులేండి ఒక టైం అంత అబ్బా ఒక 7 అయ్యి ఉంటుందా సర్లేండి ఒక 7 అనుకోండి టైము సెవెన్ అనుకోండి టైము సో వ్యాక్సిన్ వచ్చేసి నేనైతే 12 వేయించుకున్నాను సో ఈ రోజు అనమాట సో 12 PM వేయించుకున్నాను సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవ్వద్ది సో 12 కాదు కదా 11:30 అనుకుంటా ఎస్ సో ఇంటికి వచ్చేసరికి 12 అయ్యింది ఓకే సో ఇంకా ఏమాత్రం సెకండ్ హాఫ్ అవర్కి అది ఓకే ఇంకా ఏమాత్రం స్టార్ట్ చేసి లేట్ చేయకుండా అంటే లేట్ చేయకుండా స్టార్ట్ చేయొచ్చు మరి పని లేదు ఓకే సో మౌంటైన్స్ బిల్డింగ్ అనేది గుర్తొచ్చిన కేసు మీకు ఇందులోనే ఒక చిన్న టాపిక్ ఒకటి ఇచ్చారు అది కూడా ఇదేనా ఒకసారి అలా చూస్తాను ఎస్ కరెక్టే సో ఇదే అనమాట సో మౌంటైన్స్ బిల్డింగ్ అనేది నాకు ఒక టాపిక్ వచ్చింది సో కొన్ని ఏళ్ళ క్రితం మ్యాప్ ఉంటుందా అమ్మ వరల్డ్ మ్యాప్ ఎక్కడే ఆడడం తీసేయాలి ఇంకొద్దిగా వదిలేను ఉండి కొద్ది అదే వస్తుంది మిమ్మల్ని చెప్పడం ఎందుకు చెప్పేద్దాం ఉండరా నాకు ఇదే చెప్తానా సి చెప్పడం వద్దా చెప్పడం వద్దు అనుకుంటానా కూర్చుంటాను ఇప్పుడు ఎస్ సో ఈ ఓకే సో కొన్ని నేళ్ళ క్రితం ఏంటంటే గ్యాస్ మన భూమి అప్పుడు ఇప్పుడైనా మన భూమి మీద ఎలాగ మొత్తం 7 కాంటినెంట్స్ అయితే ఉండేవి బట్ కొన్ని కొన్ని నేళ్ళ క్రితం కదా 1,00,000 కాదులేండి ఇక్కడే ది కిటచి కిరీటక్యస్ కిరీటక్యస్ స్పీడ్లోనే 65 మిలియన్ ఇయర్స్ ఎగో అంటే 65 మిలియన్ ఇయర్స్ ఎగో అన్నాడు సో ఇక కొన్ని 1,00,000,000 ఎందుకు లేండి మనకి 363 అమ్మో 4,000 దొరికింది 4,600 అంతే 4,600 మిలియన్ల సంవత్సరాల క్రితం అంటే 4,000 కనిపిస్తుంది 4,600 మిలియన్ ఇయర్స్ ఎగో అంటే అన్ని కోట్ల అన్ని మిలియన్ సంవత్సరాల ముందు అన్ని మిలియన్ సంవత్సరాల ముందు అంటే ముందు మొత్తం మన ఎర్త్ ఉండేది కదా మన ఎర్త్ అంతా కూడా ఓకే సారీ మన ఎర్త్ అంతా కూడా ఒక ఒక పెద్ద ఒక పెద్ద కాంటినెంట్ ఉండేది సో ఆ కాంటినెంట్ పేరు పాంజియా సో మన ఎర్త్ అంతా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఎర్త్లో ఇప్పుడు మన ఎర్త్లో గైస్ నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఏషియా యూరప్ ఆఫ్రికా ఆస్ట్రేలియా అంటార్కిటికా ఇలా 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదా అప్పట్లో ఉండేవి కాదు మొత్తం ఇదంతా కలిసి ఒకే పెద్ద కాంటినెంట్గా ఉండేది ఆ కాంటినెంట్ పేరు పాంజియా ఇక్కడ ఎక్కడన్నా ఉందా అప్పట్లో చైనా ఎంత చిన్నగా ఉండేది అప్పట్లో ఇక్కడ చూడొచ్చు చైనా సరే చిన్నగా ఉందో అది అప్పట్లో ఎంత అయిపోయిందో అంటే అప్పట్లో ఏంటంటే చైనా చాలా చిన్నదే సో చైనా రాజు ఆడి పేరు మర్చిపోయాను అది అనరా కాదు ఆడి పేరు మర్చిపోయాను ఆలోచించి మొత్తం వరల్డ్ని ఆక్రమించుకున్నాడు సో వరల్డ్ ఆ వరల్డ్ని ఆక్రమించుకోవడంతో మొత్తం అంతా బుగ్గిపాలు వేసిపోయాడు మొత్తం కింగ్స్ చైనా అలా ఆక్రమించుకుంటూ పోయాడు ఆ చైనా కూడా పెద్దది అవుతానే వచ్చింది ఫలాక్ కూడా కాదు ఎస్ ఇక్కడ ఉంది దాని పేరు పాంజియా కింద కూడా ఉందా ఎస్ ఇక్కడ కూడా ఉంది పాంజియా ఏ చూడు పాంజియా సో ఇది పాంజియా ఇది పాంజియా మొత్తం ఎంత కూడా కలిసి ఉండేది మొత్తం అంతా కలిసే ఉండేది దీనికి పెట్టిన పేరు పాంజియా సో ఆ పాంజియా అనే మ్యాసివ్ అంటే బిగ్గెస్ట్ కాంటినెంట్లో ఏంటంటే కాంటినెంట్ కొంతమందికి అర్థం కాదు సో కాంటినెంట్ అంటే ఖండం ఇప్పుడు మన ఆసియా ఖండం ఉంది ఉత్తర అమెరికా ఖండం ఉంది దక్షిణ అమెరికా ఖండం ఉంది ఆఫ్రికా ఖండం ఉంది యూరోపా ఖండం కూడా ఉంది అలాంటి ఖండాలు ఉంటాయి కదా ఆ ఖండాల్లో ఒక పెద్ద ఖండం అనేది ఉంది సో ఇలాంటి ఖండాలు అవే ఉండేవి కాదు పెద్ద ఖండం అంటే బిగ్గెస్ట్ మ్యాసివ్ కాంటినెంట్ అనేది ఉండేది దాని పేరు పాంజియా సో ఈ పాంజియా కాంటినెంట్లో ఏంటంటే ఆ పాంజియా కాంటినెంట్ అనేది ఎరగొట్టుకుంటూ 7 మ్యాసివ్ కాంటినెంట్స్ అయితే రెడీ అయ్యింది ఆ మ్యాసివ్ కాంటినెంట్స్ ఒక పేర్లు చూస్తే ఏషియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా యూరప్ ఆస్ట్రేలియా అండ్ అంటార్టికా సో 7 కాంటినెంట్స్ అనమాట అక్కడతో ఆ 7 కాంటినెంట్స్ కనుక అయితే అయ్యింది సో ఆ 7 కాంటినెంట్స్ కనుక అయ్యింది గెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఆ 7 కాంటినెంట్స్ ఎలా ఉండేవండి ఇందాక మ్యాప్ చూసాం కదా ఇలా ఓకే సారీ దీనివల్ల డిస్ట్రాక్ట్ అయ్యింది ఇలా
ఇలా ఇలా నెక్స్ట్ ఇలా 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 హాయ్ ఇంకే ఇంకే పేరు ఎడుకారులే అంపద ఇలా 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 అండ్ ఇది ఇక్కడ లైట్గా కర్వ్ వస్తుంది రేషియా అంతే 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 ఇలాగొచ్చి ఇది కలిసి మొత్తానికి ఇలా వేరే ఉండేది అప్పట్లో కాంటినెంట్ మ్యాసివ్ కాంటినెంట్ చెప్పాను కదా లైట్ తగులుతుంది కలిసి మీకు అక్కడ నేను పక్కకి సరిపోయి దీన్ని తీసుకోవచ్చు సో ఇలా వేరే ఉండేది అప్పట్లో పెద్ద కాంటినెంట్ ఇందులో ఏంటంటే ఇది ఏషియా అనమాట అండ్ ఇది యూరప్ ఇక్కడ యురల్ మౌంటైన్స్ అనేది ఉండేవి అండ్ ఇది నార్త్ అమెరికా గైస్ ఇది అండ్ ఇది ఏషియా చెప్పాను కదా అండ్ నెక్స్ట్ సౌత్ అమెరికా వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ ఆఫ్రికా వచ్చేసి ఇది అంటే సరిగ్గా రాలేదు అనుకోండి ఫెయిత్ వాట్ ఇంకా మన లైన్ సరిగ్గా గీయలేదు సో సౌత్ అమెరికా వచ్చేసి ఇది ఎందుకంటే నార్త్ అమెరికా అనేది ఇదంతా కార్నర్ పార్టీ సో మొత్తం పార్టీ ఇదే కాదు కావాలి చెప్పాలంటే ఎక్కడ కూడా ఉండకూడదు ఎక్కడ ఉండాలి నాకు తెలిసినంత వరకు కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి ఆఫ్రికా ఆఫ్రికా వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వద్ది ఒక్క సారీ సరిగ్గా రాలేదు కొంత పెద్దలు ఉంటారు అన్నమాట ఈ పార్ట్ ఇది ఆఫ్రికా వస్తుంది సౌత్ అమెరికా నార్త్ అమెరికా అండ్ అండ్ అంటార్క్టికా అంటార్క్టికా అంటే ఇదంతా అంటార్క్టికా ఇంకా అంటార్క్టికా ఇక్కడ వచ్చేసి ఆస్ట్రేలియా అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే అప్పట్లో ఇండియా కూడా ఒక కాంటినెంటే దీనికి పెద్ద ఎలివేషన్ ఇవ్వలేకపోయాను సో ఎలివేషన్ ఇస్తేనే బాగుంటుంది సో అప్పట్లో ఇండియా కూడా పెద్ద కాంటినెంట్ పెద్ద అంటే పెద్ద కాదు అప్పట్లో ఇండియా కూడా కాంటినెంటే సో అప్పట్లో ఇలాగే కనుక కాంటినెంట్స్ని డివైడ్ చేస్తే మన ఇండియా ద స్మాలెస్ట్ కాంటినెంట్ లెక్క కిందకు వచ్చింది అప్పట్లో మనుషులు లేరు అనుకోండి సో పెద్ద మ్యాటర్ ఏం కాదు ఉండిగోళ్ళు ఏమంటే ఈ నార్త్ అమెరికా పార్ట్ అనేది ఇలా విడిపోయింది విడిపోయి ఇది యురేషియా ఇది యురేషియా ఇది దేని కింద తయారండి అబ్బా ఇది యురేషియా ఇది దేని కింద తయారండి ఇది యురేషియా మొత్తం అంటే యూరప్ ఏషియా కలిపి యురేషియా కింద తయారండి అండ్ ఏషియా పార్ట్ పైకి వెళ్ళడం మొదలైంది యూరప్ పార్ట్ పక్క వెళ్ళడం మొదలైంది ఈ ఆఫ్రికా పార్ట్ అండ్ ఇండియా సబ్ కాంటినెంట్ పార్ట్ ఇలా వెళ్ళడం మొదలుపెట్టింది అండ్ ఇండియా సబ్ కాంటినెంట్ పార్ట్ ఇలా వెళ్ళడం మొదలుపెట్టింది అండ్ ఈ పార్ట్ వచ్చి పైకి వెళ్ళడం మొదలుపెట్టింది ఈ పార్ట్ ఇలా వెళ్ళడం మొదలుపెట్టింది అలాగ మొత్తం ఇవన్నీ అయితే వెళ్ళడం మొదలుపెట్టే సో ఇదైతే ఇలాగ వచ్చి సౌత్ ఆఫ్రికా వచ్చి సౌత్ అమెరికా నార్త్ అమెరికా తయారైపోయింది ఇవి వచ్చి దీని నుంచి విడిపోయింది అండ్ ఈ రెండు విడిపోయినప్పుడు ఏంటంటే మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ల మీద అయితే ఒక ఓషియన్ అనేది అయితే ఏర్పడింది సో దాని పేరే అట్లాంటిక్ ఓషియన్ సో అలాగా ఈ రెండు అయితే విడిపోయినాయి పాపం పసిపిల్లలు విడిపోయినాయి సో ఇక్కడ నార్త్ అమెరికా తయారైపోయింది అండ్ ఇక్కడ నుంచి సౌత్ అమెరికా కూడా తయారైపోయి మళ్ళీ రెడీ అయిపోయినా ఆఫ్రికా ఇది అండ్ ఈ రెండు కూడా తయారైపోయినా అండ్ పైకి వెళ్ళడం మొదలుపెట్టింది సో పైకి వెళ్ళడం మొదలుపెట్టింది కాబట్టి ఇదైతే ఇలాగొచ్చింది పైకెళ్ళడం మొదలుపెట్టింది ఇలాగ వెళ్ళింది అదే అండి ఇప్పుడు ఒకటి ఇండియా వెళ్ళడం ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇండియా గుర్తుంది అండ్ ఇది కూడా రావడం మొదలుపెట్టింది కొన్ని ఏళ్ళకే సో రావడం మొదలుపెట్టింది అప్పటికి ఇంకా పైకి ఉండేది గేస్ సారీ చెప్పాను అప్పటికి ఇంకా పైకి ఉండేది సో చచ్చి చెరపాలి మర్చిపోయాను అప్పటికైతే ఇంకా పైకి ఉండేది సో అది ఎలా కళ్ళ మొదలుపెట్టింది కదా సో అదైతే ఎక్కడ ఉండాలి అసలు యాక్చువల్గా ఇక్కడికి ఉండి సో చిన్నది గీహాను సారీ గేస్ ఎలా ఉంది సో ఇదైతే విడిపోవడం మొదలెట్టింది ఎక్కడి నుంచి అప్పుడు అది ఇదైతే విడిపోయింది సో విడిపోవడం మ్యాసివ్ కొలిజన్ అయితే అయ్యింది దాంతో మనకు ఇప్పుడు ఉంది ఆఫ్రికా రెడీ అయింది ఇలా రెడీ అయ్యి ఈ కింద పార్ట్ అనేది అంటార్క్టికాగా విడిపోయిందో విడిపోయింది ఇలాగా
నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ కూడా విడిపోవడం అయితే మొదలుపెట్టింది, కానీ దానికన్నా ముందు ఇక్కడ ఇంకో పార్ట్ అయితే మిగిలిపోయింది. ఇదే ఇండియన్ సబ్ కాంటినెంట్ అప్పుడైతే ఇక్కడ వచ్చి ఒక మ్యాసివ్ ప్లేట్ అయితే రెడీ అయింది. అప్పట్లో ఇప్పుడు విడిపోయినట్లనేది కొత్త కొత్త ప్లేస్ అయితే ఉండేది. సో ఇదంతా కలిపి ఒక ప్లేట్ ఉండేది, ఇదంతా ఒక ప్లేట్, ఇదంతా ఒక ప్లేట్ అండ్ ఇదంతా ఒక ప్లేట్ ఆ ప్లేస్ ఉండేవి. బట్ ఇప్పుడు వచ్చి సపరేట్గా ఒక ప్లేట్ అయితే ఏర్పడింది. అదే ప్లేట్ వల్ల ఒక ఓషియన్కి ఒక కంట్రీ నేమ్ అయితే వచ్చింది. అదే ప్లేట్ వల్ల అదే ప్లేట్ వల్ల ఇప్పట్లోనే ప్రపంచంలోని హైయెస్ట్ మౌంటైన్ ఎవరెస్ట్ కూడా క్రియేట్ అయింది. అదే ప్లేట్ వల్ల ఇప్పుడు ఏషియా అతిపెద్ద కాంటినెంట్గా ఉందంట. ఆ ప్లేట్ లేకపోయినా అది అతిపెద్ద అదే అనుకోండి, బట్ అదే ప్లేట్ వల్ల ఏషియా అతిపెద్ద కాంటినెంట్ కూడా అయ్యింది. సో ఆ ప్లేట్ పేరే ఇండియన్ ప్లేట్ అంటేనా, ఇండియన్ ప్లేట్. సో ఆ ఇండియన్ ప్లేట్ వచ్చి ఇది గైస్. సో ఇంకా కొన్ని నెలలకి ఈ ప్లేట్ పైకి పైకి రావడం మొదలుపెట్టింది అండ్ ఈ ప్లేట్ కూడా ఇలా రావడం మొదలుపెట్టింది. ఇది ఇంకా కిందకి వెళ్ళడం మొదలుపెట్టింది. సో ప్రపంచానికి కనిపించిన కాంటినెంట్ అంటార్క్టికా ఇలా విడిపోయింది అన్నమాట. పాపం పసిపిల్లలు కూడా విడిపోయినాయి. అంటార్క్టికా ఎక్కడతో ఉండిపోయింది అండ్ ఈ పార్ట్ ఉండగా తరుడు, ఇది ఈ పార్ట్కి సమానం అండ్ ఈ పార్ట్ కూడా ఇది వచ్చేసి ఈ పార్ట్ సమానం. అంటే ఎలా ఉండేది అంటార్క్టికా ఒకప్పుడు ఇండియాకి, అంటే ఇది కొంచెం సర్కిల్గా కనిపించింది మీకు ఇందాక. సో అలా విడిపోయింది కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా వచ్చేసి ఇక్కడ నుంచి ఇలాగా, నెక్స్ట్ ఇలాగా, నెక్స్ట్ ఇలాగా అండిపోయింది అన్నమాట దీనికి. సో అలాగా ఇది దీన్ని ఏషియన్ హిట్ అదే ఏషియాని హిట్ చేయడం వల్ల మనకైతే బోల్డ్ అన్ని కంట్రీస్ అయితే ఏర్పడ్డాయి. ఫస్ట్ వన్ ఇండియా మైనస్ వేసింది. సో అక్కడ మన బంగ్లాదేశ్ మైన్ వన్ ఆల్రెడీ ఉండేది. సో బంగ్లాదేశ్ నెక్స్ట్ పాకిస్తాన్ ఏర్పడింది, ఆఫ్ఘనిస్తాన్ ఏర్పడింది, అంతేందుకు గైస్ భూతాన్ నేపాల్ సారీ నేపాల్ భూతాన్ కూడా ఏర్పడింది. ఇలాగే యాక్చువల్లీ దీ కొట్టడం వల్ల ఇక్కడ వచ్చి ఆఫ్రికా చి ఆస్ట్రేలియా ఇక్కడ ఎంత పెద్దగా మిగిలిపోయింది. బట్ అది ఎంతో పెద్దగా ఎంతో కాలం పట్టలేదు అది చిన్నగా మారడానికి. కొంచెం చిన్న ప్లేట్స్గా విడిపోయి అదే ప్లేట్ ఒక పెద్ద ఇండో చి పెద్దగా అట్లేదు చిన్నదే ఇండోనేషియా ఇంకా చిన్న చిన్న ఫిలిపీన్స్ చిన్న చిన్న ఆటలుగా మారిపోయి ఇక్కడ అంతా పడిపోయింది. సో పడిపోవడంతో ఆస్ట్రేలియా అనేది ఎంత పెద్ద దాని నుంచి చిన్న దానిగా మారింది. సో ఎంత చిన్నదానిగా మారింది. సో ఎంత చిన్నదాన్ని కూడా వదలకుండా మళ్ళీ చిన్న దానిలో ఇంకొక చిన్న క్రాక్ ఆడిపోయింది. ఆ క్రాకే న్యూజిలాండ్ ఫామ్ చేసింది. పాప అమ్మ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కూడా వచ్చేసింది. సో అందుకే ఆస్ట్రేలియా స్మాలెస్ట్ కంట్రీ అయింది, స్మాలెస్ట్ కంట్రీ కాంటినెంట్ కూడా అయింది. అప్పుడు ఇండియా ఎక్కడి నుంచి ఇలా ట్రావెల్ చేయడం వల్ల వరల్డ్ అంతా కలిసి అదే మనుషులు పుట్టాక వరల్డ్ అంతా కలిసి ఇండియా ఎక్కడి నుంచి ఇలా ట్రావెల్ చేసింది కాబట్టి. సో ఇక్కడ మధ్యలో ఉన్న ఓషియన్కి ఇండియన్ ఓషన్ అయితే పేరు అయితే పెట్టారు. సో ఇండియా అయితే ఏషియన్ డీ కొట్టడం వల్ల ఈ మధ్యలో క్రాక్స్ ఈ మధ్యలో మౌంటైన్స్ అనేవి ఏర్పడ్డాయి. సో ఎక్కడ కూడా మీకు అదే కనిపిస్తుంది. సో ఇండియా ఎదుగుంది, ఇండియా ఇలా ఇలా దిగొచ్చింది. సో అందుకే పక్క మీద అయితే హిమాలయస్ అయితే ఏర్పడ్డాయి. ఆ హిమాలయస్ ఎంత ఏర్పడ్డాయి అంటే సో మన ఇండియా ఎంత గట్టిగా ఎంత ఫోర్స్తో ఏషియాని ఢీకొట్టింది అనడానికి మన చిన్న ఎగ్జాంపుల్. సో మన ఇండియా ఎంత ఫోర్స్ ఎంత ఇప్పుడు చూడండి, ఇది ఏషియా అనుకోండి. సో నా చెయ్యి ఇండియా అనుకోండి. సో ఎంతలా కొడితే ఎంత ఇంపాక్ట్ వస్తుంది బట్ కాదు. సో ఇండియా ఎంత ఫోర్స్తో గుద్దిందంటే ఆ గుద్దిన దెబ్బ ఏంటంటే ఈ భూభాగం ఎంత ఉందో అదైతే పైకి లేచిపోయింది. ఎంత పైకి లేచిందంటే మన వరల్డ్లోనే అతిపెద్ద మౌంటైన్ అయినా ఎవరెస్ట్ అంత పైకి లేచింది, అంత గట్టిగా గుద్దింది ఇండియా. కానీ మామూలుగా ఎలా గుద్దితే పెద్దగా అవ్వలేదు. సో గట్టి గుద్దితే అసలు ఏమవ్వదు. అదే ఇండియా అంటే ఇంత గట్టి కుదిరిన ఏమవ్వదు, అంటే ఇంత గట్టి కుదిరిన అవ్వదు. అదే ఇండియా ఎంత గట్టి కుదిరిందో అర్థం చేసుకోవచ్చు మనం. అంత గట్టి కుదిరిందంటే మరి ఈ పేరు అనేది ఎలా పై కంటలు వేసుకుని వరల్డ్లోనే హైయెస్ట్ మౌంటైన్ కింద అయితే అయ్యింది. అదే మన మర్చిపోయింది పేరు మౌంట్ ఎవరెస్ట్ అంత పెద్ద మౌంటైన్ కింద అయ్యింది. సో అవును కదా సిస్టర్, నేను చెప్పాలనుకుంది ఏంటి, నేను చెప్పింది ఏంటి, చెప్పాలనుకుంది ఇది బట్ నేను చెప్పింది ఇది. సో నో ప్రాబ్లం కదా. సో నెక్స్ట్ వీడియో ఆ పక్క పేజ్ అలా పేజ్ గురించి అదే తెలుసుకోవచ్చు. సో విజువల్ డిక్షనరీ ఫస్ట్ మొదటి ఈ ఒక్క పేజ్లో ఎంత ఉందంటే ఇంకా మిగిలిన అన్ని పేజెస్లో ఇంకైనా ఉంటారో అర్థం చేసుకుంది. సో విజువల్ డిక్షనరీ అయితే కావాలని కాదు మనసు పెట్టేదే చదివాను, అందుకే నాకు ఎన్ని వచ్చినాయి. ఎప్పుడే ఎగ్జామ్స్ తప్ప ఎంత ఎప్పుడు చదవలేదు గెస్ ఎస్. సో ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతాయి.
వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఐ సీ యూ గైస్, ఐ సీ యూ సూన్, సీ యూ లేటర్, సీ యూ ఇన్ ద మ్యాసివ్ 2 వీడియో, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ దట్ నెక్స్ట్ ఏంటి, కార్బోవినియస్ టు పెరమిన్ చి పెరిమైన్ పీరియడ్స్ ఇక్కడ. సో ఆ వీడియో కూడా కలుసుకున్నాం. సో సీ యూ గైస్, సీ యూ సూన్, సీ యూ లేటర్, అండ్ సీ యూ టాటా, గుడ్ బై, బై గైస్.